స్వామి వారి మహాపడి పూజ ఏర్పాటు చేసుకున్నాం తల్లి, నీవు వచ్చి మా అందరినీ ఆశీర్వదించి నీ చల్లని దీవెనలు ఇచ్చేయాలన్నారమ్మ. నా బిడ్డలు ఎంతో ప్రేమగా వచ్చారని అమ్మవారు బయలుదేరి వచ్చారండి. వచ్చిన ఆవిడ రాజమండ్రి వచ్చేటప్పటికి మనసులో కోరిక కలిగిందండి అమ్మవారికి. ఏంటా కోరిక? చక్కగా రేవు దాటి వెళ్దామని అమ్మవారికి కోరిక కలిగితే పదిన్నర అయిపోతుంది కదా, జాలారన్న ఎవ్వరూ లేరు అక్కడ, ఒక్క జాలారన్న ఉన్నాడట అక్కడ. ఆ జాలారన్నని మారునాశం వెళ్ళి అమ్మవారు అడుగుతుందంట, అన్నా ఓ జాలారన్న రేవు దాటించమయ్యా అని అడుగుతుందంట అమ్మవారు. అప్పుడు జాలారన్న అంటున్నాడంట, అర్ధరాత్రి గారు ఎవరమ్మా నువ్వు? నేను అలసిపోయిందానమ్మా అంటున్నాడంటే జాలారన్న. అమ్మవారు ఇలా కాదని, రేవు దాటించరే జాలారన్న, జాలారన్న అంటున్నాడంటే నేను రాజానగరం వెళ్ళాలని అమ్మవారు మళ్ళీ అడుగుతున్నదండి. ఏమంటే పుట్టిపోతుంది నేను అలసిపోయిన్నాను. ఎలా వెళ్తలేదని అమ్మవారు మళ్ళీ అడుగుతున్నట్టండి, సంచిబిట్ట తల్లి మీరు ఇప్పుడు వచ్చేవేంటమ్మా నువ్వు? నేను పొద్దున్నీ ఒక్కడనే అటు ఇటు తిరుగుతున్నానమ్మా. అయ్యో మా అన్నయ్య రాలేదమ్మా ఇవాళ అన్నాడండి జాలారండి. అయ్యో పాపం నలిసిపోయిన్నాడు. ఇంకా ఆఖరి అడుగుతుందంటే అమ్మవారు, రాజానగరం వెళ్ళాలి జాలారండి స్వామి అయ్యప్ప కోడికి జాలారన్న, రాజానగరం వెళ్ళాలి జాలారండి అయ్యప్ప కోడికి జాలారన్న, రాజానగరం వెళ్ళాలి జాలారండి స్వామి అయ్యప్ప కోడికి జాలారన్న, రాజానగరం వెళ్ళాలి జాలారండి స్వామి అయ్యప్ప కోడికి జాలారన్న, అయ్యప్ప కోడికి జాలారన్న, అయ్యప్ప కోడికి జాలారన్న. నువ్వు రాజానగరం వెళ్ళాలన్నా, రాజమండ్రి వెళ్ళాలన్నా, కొవ్వూరు వెళ్ళాలన్నా, కేశవరం వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా తల్లి అర్థం చేసుకోవాలి ఉన్నాడు. I'm
చేశారు జాలారన్న నేనెవరో తెలుసురా